తెలంగాణ విషయంలో ఏం జరుగుతుందో ఈ పోరాటంగా ఏం చేయడానికి అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు ఎందుకు శాసనసభలో దీన్ని తీసుకురావాలి? ఎందుకు పార్లమెంట్లో ఈ ఇష్యూ రేజ్ చేయాలి? వాళ్ళు అక్కడ ఆ ఇష్యూ రేజ్ చేయడం కోసం మనం ఏమన్నా చేయాలి. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాలని ప్రార్థిస్తున్నాను. ప్రజాప్రతినిధులు ఇష్యూస్ రేజ్ చేస్తే ప్రభుత్వంలో కాదు కదలికి వస్తుంది. ప్రజాప్రతినిధులు ఎప్పుడు వస్తుంది కదలిక? ఎప్పుడు వస్తుందంటే ప్రజలు కోరుతుంటే ఈ సమస్య పరిష్కారానికి మనం కూడా ప్రయత్నం చేయకపోతే ఈసారి మనం ఎన్నిక కాలేము అనే అభిప్రాయం పడదు. అందుకే ఏం చేయాలి ఆలోచించవలసింది కూడా నేను ప్రార్థిస్తాను. నేను ఒక యానెక్డోట్ చెప్తాను. ఒకసారి రాజీవ్ గాంధీ గారికి ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటే ఏదో విమానంలో ఆయనతో పాటు వెళ్తుంటే కాసేపు మాట్లాడిన తర్వాత వాట్స్ హ్యాపెనింగ్ యూనివర్సిటీ అన్నాడు. సార్, రాజకీయాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పేవాళ్ళు చాలా ఈ సమస్యల గురించి ఏమన్నా మీరు చెప్పమని చెప్తారు. ఏం చెప్తారు? టెల్ మీ వన్. అంటే సార్, నేను ఏదో చెప్తున్నా తిరుపతి దర్శనానికి పోయేవాడిని. తిరుపతి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మేము మహారాష్ట్రం టచ్ చేసుకుంటూ పోవాలండి అన్నాడు. కిడింగ్ అన్నాడు. లేదండి, నేను జోక్ చేయట్లేదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ వరకు వాడి అటువంటి పందరు తిరుపతి పోయింది కూడా అంతే. అంటే ఆయన ఆశ్చర్యపోయి వాటికి నేమకి అని అన్ని వివరాలని రాసుకొని ఎవరి నుంచి నోట్ బుక్ తీసుకొని రాసుకొని రావు మై ఎంపీ స్టోన్ ఎన్ని దీస్ థింగ్స్ అన్నాడు. సమస్య ఇది, ఎంపీస్ ఏమడుగుతారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండండి, ఎక్యువలీ ఇంట్రెస్ట్ ఉండండి, అవే మాట్లాడతారు. ప్రజా సమస్యల గురించి చెప్పాలి, చెప్పేటట్టుగా మనం ఏమైనా ఒకటి చెప్పాలి. ఆ ఒక్క విషయం ఆలోచించడానికి మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే చెప్పవలసిన అసెంబ్లీలో రేజ్ చేయాలి, పార్లమెంట్లో రేజ్ చేయాలి. ఇలా ఉద్యమం జరుగుతుండగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. ఫారెస్ట్ మొత్తం కొట్టుకుపోతుంటే వాళ్ళు చెప్పారు మేడం గారు ఒక చెట్టు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఓ చెట్టు అడవులు గడవలు ఉండి మేము అడవులు ఆదిలాబాద్లో మా వృత్తి నుంచే ఇద్దరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్నటువంటి అడవుల్లో 30 సంవత్సరాల తర్వాత గడిచిన దశాబ్దంలో ఆదిలాబాద్ ప్రాంతంలో 60% పోయింది. ఏమైంది ఆడడానికి? ఏమి ఇప్ప చెట్ల మూడులో ఇప్ప చెట్లు కొన్ని మూడులు మాత్రం నీళ్ళు అడవి పూతులు ఉంటే మాట్లాడి ప్రజల్ని చీల్చేటువంటి ప్రమాదం ఉందని కూడా గుర్తించండి. మీకు ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇస్తామనేటప్పటికీ రియల్ ఎస్టేట్ భూమిలో 10 లక్షల రూపాయలు అనుకొని కానీ ఉంది అని అనిపిస్తుంది. ఆ 10 లక్షల రూపాయలు ఎందుకు పనికిరాదు? పుట్టిపోయింది, అనుకున్న నేల పోయింది, తర్వాత ఇచ్చేయాలి. ఇట్లా ప్రజల్ని పూర్వం పెట్టే ప్రయత్నాలు ప్రజల్లో చీకటిస్తారు. ఇది కూడా గమనించవలసింది అని ఉద్యమాల వల్ల అలవాటైనటువంటి ఉద్యమాలు గాంధేయ పద్ధతిలో ఉద్యమాల వల్ల అప్పుడు బ్రిటిష్ పాలకులు ఇప్పుడు మనమే పరిపాలించుకుంటున్నాం. వాళ్ళకి ఉన్నటువంటి పద్ధతులు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య విధానం కానివ్వండి, వీళ్ళు కానివ్వండి ఉండేవరేవో నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఉద్యమాల వల్ల ప్రయోజనం ఉంటుందని అనిపించట్లేదు. ఒత్తిడిని తీసుకురావాలి, ఒత్తిడిని ఎలా తీసుకురావాలి అనేది ఇవ్వరావాలి. నమస్కారం.